పట్టణ ప్రాంత వాసులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం పరిచేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ నినాదంతో రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామన్నారు. అందులో భాగంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టామని విజయవాడలో చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ పార్కును రెనోవేట్ చేసి 3 కోట్ల రూపాయలతోటి ప్రారంభించుకుంటున్నాం. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరులు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు సిద్దివినేని అవినాష్ గారికి, మా మేయర్ గారు భగమ్మ గారికి, అట్లాగే డిప్యూటీ మేయర్లు శైలజమ్మ గారికి, దుర్గమ్మ గారికి, మా కమిషనర్ గారు స్వప్నిల్ గారికి, ఇతర కార్పొరేట్ మెంబర్స్ అందరూ కూడా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. జగనన్న ప్రభుత్వం ప్రధానంగా పట్టణ ప్రాంత వాసులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి, వారి జీవన ప్రమాణాలను పెంపొందించాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 123 అర్బన్ లోకల్ బాడీస్ కానివ్వండి, 17 మరి కార్పొరేషన్లు కానివ్వండి, 20 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానివ్వండి, వీటి పరిధిలో ఆల్మోస్ట్ 70% రాష్ట్రం ఈ పట్టణ ప్రాంత పరిధిలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో పారిశుభ్రత, పర్యావరణం, పచ్చదనం, ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీ వాతావరణం కల్పించాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం. ఆయన యొక్క నినాదం స్వచ్ఛ సర్వేక్షణ్ అనే నినాదంతో క్లీన్ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని, పట్టణీకరణ అనేది ఒక సమస్య కాదు, అదొక అవకాశం అని చెప్పి భావిస్తూ, మరి ఈరోజు అనేక చోట్ల మరి రోడ్లను వైడెన్ చేస్తూ
మీడియన్స్ లో మరి పచ్చదనాన్ని పెంపొందిస్తూ పాట్ హోల్స్ ఫ్రీ రోడ్లుగా తయారు చేస్తూ విజయవాడ పట్టణం ప్రముఖంగా మరి ఈ రోజు ప్రస్తావించాలి విజయవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మరి కుష్టా రివర్ బండ్స్ కానివ్వండి మరి ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి 3 మేజర్ కెనాల్స్ బండ్స్ కానివ్వండి అన్నీ కూడా కాలుష్యం లేకుండా ముఖ్యంగా ఈ యొక్క సీవేజ్ వాటర్ డైరెక్ట్ గా ఈ యొక్క కెనాల్స్ లోకి డ్రైన్ కాకుండా శుద్ధపరిచి మరి బదిలే విధంగా మరి దాని ఇరుపక్కల బండ్స్ మరి పచ్చదనం తోటి పెంపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ పార్కులో 500 మీటర్ల పైపెచ్చు మరి కెనాల్ బందర్ కెనాల్ ఇరువైపులా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం మంచి పచ్చదనం తోటి దాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఒక ఐకానిక్ మినీ ఐకానిక్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి దాన్ని రెనోవేట్ చేసాం జరిగింది 3 కోట్ల రూపాయలతోటి అంటే ఆల్మోస్ట్ 1.5 కోర్ రూపీస్ ఫుడింది ఫైనాన్స్ కమిషన్ నుంచి మిగతాది మరి జనరల్ ఫండ్ నుంచి కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి వెచ్చించడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా వార్డ్ డివిజన్ 21 అండ్ 22 మరి వాసులకు చక్కటి మరి ఆహ్లాదకరంగా మార్నింగ్స్లో మరి ఈవినింగ్స్ రిలాక్సేషన్కు ఉపయోగపడుతుందని దీన్ని చక్కగా మెయింటైన్ చేయాలి లైటింగ్ కానివ్వండి మౌంటైన్స్ కానివ్వండి ప్లాంటేషన్ కానివ్వండి అన్నీ కూడా మెయింటైన్ చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మరి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అవినాష్ గారు ముఖ్యంగా ఆయన పడుతున్నటువంటి కష్టం నియోజకవర్గం ముఖ్యంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి పార్కులు కానివ్వండి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ లాంటివి కానివ్వండి మరి నిధులు తీసుకురావడంలో కానివ్వండి వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కానివ్వండి అందరితోటి మమేకమయ్యే విషయంలో కానివ్వండి చాలా చాలా మరి ప్రత్యేకమైనటువంటి మరి శ్రద్ధ కనపరుస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి ఆయన పెద్ద మెజారిటీతోటి ఆయన ఇక్కడ నుంచి శాసనసభ్యుడిగా మరి పంపిస్తే ఇంకా మంచి జరుగుతుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ అంబేద్కర్ పార్కును మరి అంకితం చేస్తూ ఇలాంటివి ఇంకా మరిన్ని రావాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా కమిషనర్ గారు ప్రత్యేకంగా చెప్పాలి స్వప్నిల్ గారు ఆయన ఎక్కడ పనిచేసినా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికి కూడా అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆయన పేరు మీద ఒక కాలనీ కూడా వచ్చింది అక్కడ ఈ మధ్య వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆయన యొక్క మార్క్ ఒకటి కనపడుతుందని చెప్పి నేను భావిస్తూ మేయర్ గారు ఎప్పుడు చూసినా కూడా మరి ఏది అవకాశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర అలాగే మరి నా దగ్గర నిధులు రాబట్టడానికి ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు వారికి డిప్యూటీ మేయర్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తారు సార్ చిన్న